వీధుల్లో కొందరు పెద్ద పెద్ద సంచులు వేసుకొని రోడ్లపై పేపర్లు కవర్లు ఏరుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే జనం పనికి రావని పారేసిన చెత్తను వీరు బంగారంగా సేకరిస్తారు. నిజంగానే వీరికి చెత్తనే బంగారం. ఈ చెత్త నుంచి సంపద సృష్టించుకుంటున్నారు. ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారు ఢిల్లీలో చేసిన ఒక ఆడిట్ లో కళ్ళు బయర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నగరంలో చెత్త ఏరుకునే వారందరూ కలిసి రోజుకు కోటిన్నర రూపాయల వరకు సంపాదిస్తున్నారట. వేలాది కుటుంబాలు చెత్త సేకరించి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. ప్లాస్టిక్, ఇనుము, పేపర్ డబ్బాలు, రబ్బర్ వంటివి వీరు సేకరిస్తూ ఉంటారు. డంపింగ్ యాడ్లు వీధుల్లో తిరుగుతూ ఏరుకుంటూ ఉంటారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కిలోకి 12 రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఉంటారు. ఇలా ఒక్కో రకమైన చెత్తకు ఒక్కో ధర ఉంటుంది. ఢిల్లీలో ప్రతిరోజు 11,030 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో దాదాపు 1,10,000 కిలోల వరకు ప్లాస్టిక్, ఇనుము, ఈ వేస్ట్, రబ్బర్, పేపర్ డబ్బాలు ఉంటాయట. ఇవన్నీ వేరు చేసి అమ్మితే రోజుకు 1.5 కోటి దాకా వస్తున్నదని ఈ ఆడిట్ లో గుర్తించారు. ఇలా చెత్త సేకరించి అమ్ముకోవడం ద్వారా ఒక్కొక్కరు నెలకు 25,000 వరకు సంపాదిస్తున్నారట. అంటే ఒక చిన్నపాటి ఉద్యోగి ఎంత సంపాదిస్తాడో చెత్త ఎరుకునే వారు కూడా అంతే సంపాదిస్తున్నారని అర్థం.